Satamanambhavathi Chataya Purushasatendriya Ajushivendriya Ratitishati. Om Namo Venkateswara. Sri Venkateswara Bhakthi Channel Prekshakulaku Vijay Dasami Subhakankshalu. Satamanambhavathi Karyakramaniki Swagatam. పుట్టిన రోజు పెళ్లి రోజు షష్టిపూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశిస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం మా ముద్దుల పాప జయశ్రీ నాగవెంకట హర్షితకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని ఆశస్సులను అందించండి అంటూ అమ్మ ధనలక్ష్మి నాన్న హరినాథ్ గోపాల్ కుటుంబ సభ్యులు నర్సాపురం నుండి కోరుతున్నారు. నామాల స్వామివారి ఆశస్సులను మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా చిన్ని కృష్ణుడైన షమిత్ విరాజ్ కు అందించండి అంటూ తల్లి కీర్తి తండ్రి భరత్ బంధుమిత్రులు ఎంఆర్పల్లి నుండి కోరుతున్నారు. గుంటూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిట్టి మనమడు అశ్విత్ రెడ్డికి శుభాకాంక్షలను లక్ష్మీకాంతుని ఆశస్సులను అందించమంటూ తాతయ్య కోటిరెడ్డి నానమ్మ బసవపూర్ణ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా చిట్టి తల్లి కుషికకు మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అంచనాద్రవాసుని ఆశస్సులను అందించమంటూ నాన్న పెదకాపు అమ్మ వెంకట లక్ష్మి అన్నయ్య కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తూర్పుగోదావరి జిల్లా నుండి కోరుతున్నారు. ఈ రోజు మా గారాల పట్టి పునర్వికి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను ఏడుకొండల స్వామివారి ఆశస్సులను అందించమంటూ తల్లి సుభాషిణి తండ్రి ప్రవీణ్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అనంతపురం నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి జోనల్ తరపున శుభాకాంక్షలను పుండరీకాక్షుని దివ్యాశస్సులను అందిస్తున్నా. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం హీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా ముద్దుల పల్గునకు మొదటి జన్మదిన శుభాకాంక్షలను వైకుంఠవాసుని ఆశస్సులను అందించమంటూ అమ్మ నాగాంజలి నాన్న దివాకర్ మేనమామ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం విశాఖపట్నం నుండి వ్రాశారు. ఈ ఫోటోలోని మా చిరునవ్వుల మనమడు పరిణ్ సత్యకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను అంచనాద్రవాసుని ఆశస్సులను అందించమంటూ నానమ్మ ఆదిలక్ష్మి అత్తయ్యలు కోరుతున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా కన్నయ్య వెంకట సాయి లోక్షిత్ కు జన్మదిన శుభాకాంక్షలను కోనేటి రాయిని ఆశస్సులను అందించమంటూ నాన్న నరేష్ అమ్మ విద్య కుటుంబ సభ్యులు బంధుమిత్రులు నంద్యాల నుండి కోరుతున్నారు. లక్ష్మీకాంతుని దివ్యాశస్సులను మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా గారాల పట్టి పావనికి అందించండి అంటూ అమ్మ శారద నాన్న లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వనపర్తి నుండి కోరుతున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా గారాల బాబు లిఖిల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను వైకుంఠవాసుని ఆశస్సులను అందించమంటూ అమ్మ స్వాతి నాన్న పరంకుశ బంధుమిత్రులు చీరాల నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి జోనల్ తరపున శుభాకాంక్షలను బ్రహ్మాండ నాయకుని ఆశస్సులను అందిస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ
నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మమ్ముతుల కన్నయ్య ప్రకుల్కు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశస్సులను అందించమంటూ నాన్న రంజిత్ కుమార్, అమ్మ పూజ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బెంగళూరు నుండి కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతుని దివ్యాశిస్సులను మా ఇంటి మహాలక్ష్మి తన్మయ శ్రీకి అందించండి అంటూ నాన్న వంశీకృష్ణ, అమ్మ శ్రావణి, కుటుంబ సభ్యులు చీరాల నుండి కోరుతున్నారు. మా అక్కయ్య బిందకాశకు పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని ఆశస్సులను అందించమంటూ తమ్ముడు రామేశ్వర నాయుడు, మేనమామలు, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈ ఉత్తరం చీరాల నుండి వ్రాశారు. ఈ ఫోటోలో ఉన్న మా బాబు గోకుల్ కార్తిక్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అచ్యుతిని ఆశస్సులను అందించండి అంటూ తల్లి సాయి విజయలక్ష్మి, తండ్రి శంకరరావు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా పాపాయి మహన్వితకు పుట్టినరోజు శుభాకాంక్షలను, మలయప్పు స్వామివారి దివ్యాశిస్సులను అందించండి అంటూ అమ్మ భాగ్యశ్రీ, నాన్న చైతన్య, బంధుమిత్రులు విజయనగరం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆపద్ బంధవుని ఆశస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాశ్వహవ్యై నమ సోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః సదంజీవే మసరద సవీరా. మా చిన్నారి సంధ్యానకు పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించండి అంటూ తండ్రి లక్ష్మణరావు, తల్లి కృష్ణకుమారి, బంధుమిత్రులు కుశాలపురం నుండి వ్రాస్తున్నారు. మా చిట్టి మనమరాలు మహన్వితకు పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశస్సులను అందించమంటూ అమ్మమ్మ, తాతయ్య, మామయ్యలు శ్రీకాకుళం నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశస్సులను మా మనమరాలు అద్వైక యశస్వినికి అందించండి అంటూ నానమ్మ జయమ్మ, అమ్మమ్మ సత్యవాణి, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా మేనకోడలు సంవేద్యకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని ఆశస్సులను అందించమంటూ సిరి, చతుర్వేది, బంధుమిత్రులు విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా పాపాయి లక్ష్మీ స్పందనకు జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి ఆశస్సులను అందించండి అంటూ అమ్మ, నాన్న, నానమ్మ, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మహబూబ్ నగర్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీనివాసుని ఆశస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి మీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా మనోజ్ఞకు పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి ఆశస్సులను అందించమంటూ అమ్మ పుష్పలత, నాన్న మద్దిలేటి, అక్కయ్యలు కర్నూలు జిల్లా నుండి కోరుతున్నారు. సప్తగిరీసుని ఆశస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా చిరంజీవి ధనుష్ సాయికి అందించండి అంటూ అమ్మ సరస్వతి, నాన్న రాఘవేంద్ర, సోదరి వర్షిణి, సోదరుడు గౌతమ్ అనంతపురం నుండి కోరుతున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా బాబు బాలాదిత్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశస్సులను అందించమంటూ అమ్మ జయంతి, నాన్న భాస్కర్ రావు, తాతయ్య, బామ్మ కోరుతున్నారు. ఈ ఉత్తరం కాకినాడ నుండి వ్రాశారు. ఈ ఫోటోలో ఉన్న మా మనమడు శ్రీనివాస సాయి తేజకు జన్మదిన శుభాకాంక్షలను, నామాల స్వామివారి ఆశస్సులను అందించండి అంటూ నానమ్మ, అమ్మమ్మ, మామయ్య, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. బ్రహ్మాండ నాయకుని ఆశస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఈ ఫోటోలో ఉన్న మా కన్నయ్య బాలాజీ వర్మకు అందించండి అంటూ అమ్మ పద్మావతి, నాన్న శ్రీనివాసరాజు, బంధుమిత్రులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ హవ్యే నమసోభ సజ్జా మిత్రం దేవన్మిత్రదేయన్నోస్తు అనురాధాన్ రవిషా వర్ధయంతః
సతంజీవేమ శరదశవీరాః. మా కన్నయ్య తిరువెంకటనాథన్కు పుట్టినరోజు శుభాకాంక్షలను, సప్తగిరీశుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ లక్ష్మీదేవి, నాన్న భాష్యకారులు, కుటుంబ సభ్యులు కడప జిల్లా నుండి కోరుతున్నారు. మా మనముడు ధరం తేజ్కు జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతిని ఆశీస్సులను అందించమంటూ తాతయ్య గోవిందరాజులు, నానమ్మ దేవతమ్మ, అమ్మ నాన్న, బంధుమిత్రులు రాస్తున్నారు. పద్మనాభుని ఆశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా బాబు కుందన్ రెడ్డికి అందించండి అంటూ తండ్రి వీరారెడ్డి, తల్లి భార్గవి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కదిరి నుండి కోరుతున్నారు. మా అబ్బాయి దేవేందర్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలను, నామాల స్వామి వారి ఆశీస్సులను అందించమంటూ నాన్న చంద్రప్రకాష్ రావు, అమ్మ సమంతకమణి, బంధుమిత్రులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా పాప లోహిత సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని ఆశీస్సులను అందించమంటూ అమ్మ నాగరాజ కుమారి, నాన్న నెహ్రూ బాబు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చిలకలూరుపేట నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆపద్బంధవుని ఆశీస్సులను అందిస్తున్నాను. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం హీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా శమిత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించమంటూ అత్తయ్య అనిత, మామయ్య శేఖర్ మరియు తనిష్ తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మా అమ్మాయి అచ్యుతకు పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని ఆశీస్సులను అందించమంటూ అమ్మ ప్రశాంతి, నాన్న నారాయణ, అక్కయ్య నవ్య, తాతయ్య అమ్మమ్మ, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అబ్బాయి దిలీప్ చంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, సప్తగిరీశుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ దేవి, నాన్న యేసుబాబు, తమ్ముడు విజయవాడ నుండి కోరుతున్నారు. ధర్మ సంస్థాపకుని దివ్యాశిస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా ఇంటి మహాలక్ష్మి శేషశ్రీనిధికి అందించండి అంటూ తల్లి ఝాన్సీ లక్ష్మి, తండ్రి గోపాల్ నాయక్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సత్తనపల్లి నుండి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా పాపాయి పూర్ణ జోషితకు పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ సుధారాణి, నాన్న రాజేంద్ర కుమార్, బంధుమిత్రులు కడప నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతిని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్న చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా బాబు బన్షిక్కు పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి ఆశీస్సులను అందించమంటూ అమ్మ ఉషశ్రీ, నాన్న శేఖర్, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను మా కన్నయ్య జస్వంత్ కు అందించండి అంటూ అమ్మ కళ్యాణి, నాన్న వినోద్ కుమార్, బంధుమిత్రులు ఓబలదేవుర చెరువు నుండి కోరుతున్నారు. మా అబ్బాయి ప్రేమ గణేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, సప్తగిరీశుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ భారతి, నాన్న రామలింగేశ్వరిరావు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నర్సాపురం నుండి వ్రాస్తున్నారు. కస్తూరి తిలకుని దివ్యాశిస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా మనమరాలు లక్ష్మీ మనస్వికి అందించండి అంటూ తల్లి కృష్ణ పల్లవి, తండ్రి విశ్వనాథ్ సుధాకర్, బంధుమిత్రులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి వంశీకి పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని ఆశీస్సులను అందించమంటూ నాన్న రెడ్డప్ప, అమ్మ వేదవతి, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కోనేటి రాయిని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషసామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ భజంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా మనముడు సాయి జ్వలంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, సప్తగిరీశుని ఆశీస్సులను అందించమంటూ తాతయ్య సత్యనారాయణ శర్మ, అమ్మమ్మ సావిత్రి, కుటుంబ సభ్యులు తిరుచానూరు నుండి వ్రాస్తున్నారు. కడపలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా వెంకటసాయి యశ్వంత్ రెడ్డికి శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ పద్మలత, నాన్న విజయభాస్కర్ రెడ్డి, బంధుమిత్రులు కోరుతున్నారు.
ఈ ఫోటోలో ఉన్న మా పాప పూజితారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను దేవదేవుని ఆశస్సులను అందించమంటూ నాన్న జగదీశ్వర్ రెడ్డి అమ్మ పవిత్ర కుటుంబ సభ్యులు కోరుతున్నారు. శ్రీహరి దివ్యాశిస్సులను పుట్టినరోజు శుభాకాంక్షలను మా అబ్బాయి నాగసాయి రూపేష్ కు అందించండి అంటూ అమ్మ అరుణ కుమారి, నాన్న నాగరాజు బంధుమిత్రులు బద్వేల్ నుండి కోరుతున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా శ్రీ బాలా త్రిపుర సుందరికి పుట్టినరోజు శుభాకాంక్షలను సప్తగిరిశ్రీ ఆశస్సులను అందించమంటూ అమ్మ శ్రీదేవి, అలవేలు మంగ తాయారు బంధుమిత్రులు కాకినాడ నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు గోవిందుని ఆశస్సులను అందిస్తున్నాను. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం హీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా తమ్ముడు సామ్రాట్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను సప్తగిరిశ్రీ దివ్యాశిస్సులను అందించమంటూ అక్కయ్య రాణి, బాబా సదానందం కుటుంబ సభ్యులు హన్మకొండ నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను మా కుమార్తె సాయి విజయలక్ష్మికి అందించండి అంటూ తండ్రి సత్యనారాయణ ప్రసాద్, తల్లి పద్మావతి, బంధుమిత్రులు ప్రకాశం జిల్లా నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు మా శ్రీవారు పనితేజ నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ భార్య యామిని, తాతయ్య, నానమ్మ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశిస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా కోడలు కళ్యాణికి అందించండి అంటూ అత్తయ్య చిరంజీవమ్మ, మామయ్య రాధాకృష్ణయ్య కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఒంగోలు నుండి కోరుతున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా అమ్మాయి సాయి మేఘనకు పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని ఆశస్సులను అందించమంటూ రాయదుర్గం నుండి అమ్మ సరస్వతి, నాన్న శశికుమార్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ స్వామి వారి దివ్యాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలో ఉన్న మా కుమారుడు గిరీష్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆపద్బంధవుని ఆశస్సులను అందించమంటూ అమ్మ వసుంధర, నాన్న సత్యనారాయణ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ప్రొద్దుటూరు నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి నాగరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశస్సులను అందించమంటూ అమ్మ తులసి, నాన్న శ్రీధర్, బంధుమిత్రులు కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని ఆశస్సులను మా అమ్మ తులసికి అందించండి అంటూ కుమార్తె హర్షిత లహరి, కుమారుడు హేమంత్, భర్త కుటుంబ సభ్యులు విజయవాడ నుండి కోరుతున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా అబ్బాయి సెంథిల్ కుమార్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నామాల స్వామివారి ఆశస్సులను అందించమంటూ నాన్న కిరణ్ మూర్తి, అమ్మ కామాక్షి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మలయప స్వామివారి ఆశస్సులతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా శ్రీవారు విజయ్కు అందించండి అంటూ భార్య కమల, అమ్మ నాగమణి, బంధుమిత్రులు కాకినాడ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి దివ్యాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషసామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా రాధికకు జన్మదిన శుభాకాంక్షలను, నామల స్వామి వారి ఆశీస్సులను అందించండి అంటూ ఆంజనేయులు, జయలక్ష్మి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మొలకల చెరువు నుండి వ్రాస్తున్నారు. దేవదేవుని దివ్యాశిస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా పిల్లలు కామేశ్వరి, సూర్యనారాయణమూర్తులకు అందించండి అంటూ నాన్న వీరరాజు, అమ్మ శేషకుమారి కుటుంబ సభ్యులు పెద్దపురం నుండి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా తాతగారు వెంకట సత్యనారాయణకు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని ఆశస్సులను అందించండి అంటూ మనుమరాలు రమా సంహిత, బంధుమిత్రులు విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. హైదరాబాద్ లో జన్మదినోత్సవం జరుపుకుంటున్న నా భార్య లక్ష్మి కమలకు శుభాకాంక్షలను, నామల స్వామి వారి ఆశీస్సులను అందించండి అంటూ
భర్త శివసుబ్రహ్మణ్యం అమ్మా నాన్నలు కోరుతున్నారు. ఈ రోజు నా శ్రీమతి శ్రీదేవికి జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని ఆశస్సులను అందించమంటూ భర్త హరిబాబు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నర్సరావుపేట నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, శేషాద్రి నిలయని దివ్యాశస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాశ్వహవ్యై నమ సోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు అనురాధాన్హవిషా వర్ధయంత మా శ్రీవారు జగన్నాథరావుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ భార్య లలిత, కుమారులు విశ్వనాథ్, కార్తికేయ, సోదరి లక్ష్మి, బావ శశికిరణ్ కోరుతున్నారు. మా కుమార్తె తేజశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి ఆశీస్సులను అందించమంటూ నాన్న కృష్ణమూర్తి రెడ్డి, అమ్మ ఇందిరారెడ్డి కుటుంబ సభ్యులు ఇచ్చాపురం నుండి కోరుతున్నారు. దేవదేవుని దివ్యాశిస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా నాన్న జగత్ లక్ష్మికి అందించండి అంటూ పిల్లలు, భార్య, బంధుమిత్రులు తూర్పుగోదావరి జిల్లా నుండి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా విశ్వనాథ్ భట్కు జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ నాన్న అచ్యుత భట్, అమ్మ సుందరిబాయ్, బంధుమిత్రులు కేరళ నుండి కోరుతున్నారు. రామారెడ్డిలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా నాన్న కుమారస్వామికి శుభాకాంక్షలను, నామాల స్వామివారి ఆశస్సులను అందించమంటూ కుమార్తెలు వేదశ్రీ, వైష్ణవి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న నా శ్రీమతి లక్ష్మి, తనూజకు జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలయన శుభాశిస్సులను అందించండి అంటూ భర్త శివగణేష్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు ఆనంద నిలయని శుభాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రీయమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. శతమానంభవతి.